ग्रीन पीस चाट की कावास पदार्थ उड़की बटाणी टमाटो मुक्ल उल्लपय मुक्ल चाट मसाला नूने जीलक्र पड़ी अल्लम मुक्ल को कम उप जीलक्र ग्रीन पीस चाट की कावास पदार्थ चूसा कदमी प्रासेस वेल्पदा सो नी ग्रीन पीस चाट इधर डिफरेंट लाइक ने तीन सो एलास्ो चूस्त पैन पटेक ओके सो कुछ नूने ऐडक दींकि जीलक्र ओके सो लास्ट एपिसोड रिवर्सम सो एनीमिया इन प्रेग्नेंसी अंटे अने ब्रीफ प्रेग्नेंसी टाइम में चाल मंद की हिमोग्लोबिन लेवल्स अने तक बिकॉज एंटे वाला तो लाइक लोपल बेबी ग्रोथ की कूड़ा हिमोग्लोबिन अने यूजफुल काबट्टी आ लेवल्स अने ड्रॉप चांसेस उ सो अला ड्रापे दाने अनीमिया अटाम अद मन प्रेग्नेंसी टाइम लेडीस चूस्ता अंदर की उल रूल लाइक इट डिपेंड्स ऑन इंडिविजुअल जीलक्र फ्राई अंदर अश्विनी इप्ड कटेपेक अल्लम मुक्ल वे कटेपेन आन उपाय मन को आनियन्स कोद्दिगा फ्राई अय्याक वेरे इंग्रीडियंट्स ऐड चेसुकुंटा ओके सो जनरल गा चाट्स इवन्नी अंटे अन्नी हेल्दी अनि चेप्पेसि अंटारु कदा सो हेल्दी वे लो प्रिपेर चेस्तुन्नारु बट स्पाइसेस अन्नी उन्नायि काबट्टि पर्वालेदा स्पाइसेस अनेदि मनकि प्रॉब्लम लेदु अश्विनी तीसुकोवच्चु बट प्रेग्नेंसी टाइम लो एंटि अंटे चाला वरकु एसिड रिफ्लेक्स एसिडिटी लांटिवि उंटायि అలా ఉంటే అది అందరికి ఉండదు కొంతమందికి ఉంటుంది అలా ఉంటే మాత్రం ఈ స్పైసెస్ కొద్దిగా తగ్గించి తీసుకోవాలి ఓకే లేకపోతే స్పైసెస్ లో ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదన్నమాట తీసుకోవచ్చు సో చాట్ అన్నారు కాబట్టి ఈవినింగ్ స్నాక్ కింది బాగుంటుంది అది ఈవినింగ్ కానీ లేదు అంటే 11:00 ఆ టైం లో కూడా తీసుకోవచ్చు అండ్ కొంచెం సెమీ సాలిడ్ టైప్ ఉంటుంది కాబట్టి రోటీతో కూడా తీసుకోవచ్చు ఓకే డన్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేస్తున్నాను दींट मेन इंग्रीडियंट मन की ग्रीन पीस సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనీమియా అండ్ ప్రెగ్నెన్సీ అంటే బేసికల్లీ లో లెవెల్స్ ఆఫ్ ఐరన్ అని చెప్పేసి అంటాం అచ్చుని మనకి ఈ బటానీలో పచ్చి బటానీలో ఏంటి అంటే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ 7 mg వరకు ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాం ఓకే అండ్ ఇది చాలా రేర్ గా యూస్ చేస్తారు నార్మల్ గా పలావ్ అలా చేసినప్పుడు కొద్దిగా యాడ్ చేయడం అలాగే యూస్ చేస్తారు బట్ దానికంటే ఇలా చేసుకొని తీసుకుంటే మనం క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోగలం అట్ ద సేమ్ టైం మనకి ఐరన్ లెవెల్స్ కూడా పెంచడానికి హెల్ప్ అవుతుంది సో ఫ్రై అయిపోయినట్టుని దీంట్లోకి మనం ఆల్్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న బటానీ యాడ్ చేద్దాం దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం కొద్దిగా కారం चाट मसाला उप्पु जीलकर्र पोडी कलिपे ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాం సో బటానీ అనేది ముందే మనం బాయిల్ చేసి ఇస్తాం దీని కలిపేసి మనం సర్వ్ చేస్తాం ఓకే సో రెసిపీ రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్ లో తీసేస్తాం ओके सो ఇలాగ మనం సర్వింగ్ బౌల్ లో కూడా తీసేసుకున్నాం కాబట్టి టేస్ట్ చేసే ముందు ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అన్నమాట
सो प्रेग्नेंसी टाइम लो ये लेवल वरकु हिमोग्लोबिन अनेदि तक्कुव उंटाई गनुके एनीमिक अनि चेप्पेसि अंटारु सो मनकि वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन इच्चिन लेवल्स अयिते अश्विनि ऑलमोस्ट फर्स्ट अंड थर्ड ट्राइमिस्टर लो लेस दैन 11 अंड सेकंड ट्राइमिस्टर लो लेस दैन 10.5 ఈ లెవెల్స్ ఉంటే వాళ్ళని అనీమియాగా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో కొంచెం బ్రీఫ్గా ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే కనుక వీళ్ళకి అనీమియా అటాక్ అవ్వకుండా ఉంటుందో చెప్పండి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో మనకి మంచి బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది మనం సజెస్ట్ చేస్తామన్నమాట. సో అనీమియా ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే డైట్లో డైలీ ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా వచ్చేసరికి రైజిన్స్ ఉంటాయి కదా, రైజిన్స్, ఆప్రికాట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్లలో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే మనకు వైటమిన్ సి ఫుడ్స్ ఏంటి అంటే దాంట్లో మనకి వైటమిన్ సి లెవెల్ వల్ల బాడీలోకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. ఓకే, చాలామందికి ఏంటి అంటే ఐరన్ ఉన్నా కూడా అది అబ్జార్బ్ అవ్వదు బాడీలో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వైటమిన్ సి అన్నమాట. సో ఐరన్తో పాటు వైటమిన్ సి కూడా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఐరన్ లెవెల్స్ అనేది మేనేజబుల్, లైక్ నార్మల్గా మెయింటైన్ చేసుకోగలరు. ఓకే, సో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువయ్యాయి అని చెప్పేసి మనకి ఏమైనా సింప్టమ్స్ తెలుస్తాయా? అంటే చాలామందికి బేసికల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా వీక్నెస్, ఫెటిక్ అలా ఉంటుంది. అవి బేసిక్ సింప్టమ్స్ అనమాట. ఎక్సెసివ్ స్వెట్టింగ్ కానీ లేకపోతే గుండె తడ అంటాం అలా కానీ, వీక్గా ఉండడం, కళ్ళు తిరగడం ఇలా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా బ్లడ్ చెక్స్ అనేది చేస్తారు. సో అలా చేసినప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది తీస్తారు. సో దాంట్లో మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్తో వాళ్ళకి డిటెక్ట్ అవుతుంది అనీమియా ఉందా లేదా అని చెప్పి. ఓకే, సో టేస్ట్ చేశారా? సో గ్రీన్ పీస్ చాట్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్. ఓకే, సో గ్రీన్ పీస్ చాట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారయ్యే విధానం ఒకసారి చూద్దాం. గ్రీన్ పీస్ చాట్కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బఠానీ, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, నూనె, జీలకర్ర పొడి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, జీలకర్ర. గ్రీన్ పీస్ చాట్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె, జీలకర్ర వేసిన తర్వాత అందులో అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో టొమాటో ముక్కలు, ఉడికించిన బఠానీ, కారం, చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే గ్రీన్ పీస్ చాట్ రెడీ.